శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిషాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం చేయబడను. ఫోన్ 7411516726. పూరి జగన్నాథ్ దర్శకుడిగా ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అని తెలిసిందే. తను తీసే సినిమాలు హిట్ ఆ ఫ్లాప్ అని పక్కన పెడితే పూరి జగన్నాథ్ సినిమాలు చాలా సపరేట్గా ఫ్యాన్స్ని అలరిస్తూనే ఉంటాయి. ఒక హీరోని అతను ఎలివేట్ చేసే తీరు, హీరోని చూపించే విధానం చాలా స్పెషల్గా ఉంటుంది. అసలు హీరో అంటే ఇంకా యాటిట్యూడ్ ఉండాలి అనుకునేలా ఉంటుంది. సో ఆకాష్ పూరి తన కొడుకుని కూడా హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇంతవరకు కమర్షియల్ సక్సెస్ అతనికి రాలేదు. మొత్తానికి తన కొడుకుని ఎలాగైనా మంచి హీరోగా సక్సెస్ఫుల్గా చూడాలని తాపత్రయపడుతున్నారు. తన తమ్ముడిని కూడా హీరోని చేయాలనుకున్నారు, కానీ ఎంత ట్రై చేసినా అవ్వలేదు. కమర్షియల్ సక్సెస్ని సాయి అందుకోలేకపోయారు. ఇప్పుడు తన కొడుకుని ఎలాగైనా సరే మంచి హీరోగా ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. రీసెంట్గా ఒక ఈవెంట్లో భాగంగా ఆకాష్ పూరి తన గురించి ముఖ్యంగా చాలా ఎమోషనల్గా మాట్లాడారు. ఎన్టీఆర్ అన్నలాగా నేను కూడా మంచి హిట్ కొట్టాలి, నువ్వు కాలర్ ఎగరేయాలంటూ తన తండ్రిని ఉద్దేశించి ఎంతో చక్కగా చెప్పాడు ఆకాష్ పూరి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. సో తన కూడా అంత చక్కగా ఎన్టీఆర్తో కంపారిజన్ చేసుకునేలాగా చెప్తూ ఎన్టీఆర్ని హైట్స్కి చూపించి, అసలు ఎన్టీఆర్ సినిమా కెరీర్ ఇంత సక్సెస్ఫుల్ ట్రాక్లోకి ఎక్కిందంటే అది పూరి జగన్నాథ్ టెంపర్ సినిమాతోనే. సతమతమవుతూ మరి చాలా రకాల సినిమాలతో ఫ్లాప్లో ఉన్న దర్శకుడిగా ఉన్న పూరి జగన్నాథ్ని సక్సెస్ ట్రాక్ ఎక్కి తాను కూడా సక్సెస్ని తీసుకొచ్చినటువంటి హీరో కాబట్టి వీళ్ళిద్దరి మధ్య అంత అనుబంధం ఉందని ఇప్పుడు ఆకాష్ పూరి మాటలతో అర్థమవుతుంది.